మా దగ్గరని పోవడానికి చూసింది. టైం అయితే 7 అయింది కదా, మేము పొద్దున 5కి బయలుదేరినాము. మ్యాక్స్ ఒక 100 కిలోమీటర్స్ వచ్చి ఉంటాం అంతే కదా. 100 కిలోమీటర్స్ వచ్చాము, వికారాబాద్ దాటి ఆల్మోస్ట్ పరిగి దగ్గరికి వచ్చి పరిగి కూడా దాటేసినాము. యాదగిరి అంటే ఆల్మోస్ట్ యాదగిరి దగ్గరికి వచ్చాము. చూద్దాం ఇంకా ఎంత దూరం పడుతుందో. సో ఈరోజు మేము జర్నీ చేసేది బీస్ట్ హిమాలయన్ రాయల్ ఎన్ఫీల్డ్. నేనైతే ఫస్ట్ టైం నడుపుతున్నా ఈ బైక్, చాలా బాగుంది. పర్ఫార్మెన్స్ కానీ గేర్స్ కానీ వాట్ ఎవర్ ఏదో కానీ చాలా మంచిగా ఉంది. చూద్దాం, ఇంకా జర్నీ మంది చాలా ఉంది కదా, మరి దీని పర్ఫార్మెన్స్ ఎట్టుంటారో చూసి లాస్ట్లో చెప్దాం. అఖిల్ ఎంతసేపు అయితే మనం గో అవ్వడానికి? మనకి ఇంకా 12 అవర్స్ 13 అవర్స్ అంటే చీకటి అవుతుంది. ఈవినింగ్ అయిపోయింది, చీకటి అయితే అయింది. సేఫ్ వెళ్ళి సేఫ్గా రావాలి. ఓకే చలో మళ్ళీ స్టార్ట్ చేద్దాం. మనం 5, 6, 7, 8, 9 4 అవర్స్ డ్రైవ్ తర్వాత కర్ణాటకలో ఇక్కడ అది జీవర్గియా. అదేం పేరు? ఎన్ని అవర్స్ ఉంది ఇంకా? ఇంకా 8 అవర్స్ ఉంది, బట్ వీడికి మాత్రం నిద్ర వస్తుంది. మరి ఎట్లా నడుపుతాడో ఏమో నాకు తెలియదు. 250 కిలోమీటర్స్ కి మనం 5 అవర్స్ 4 అవర్స్. మీదే ఫోన్ అది. ఇంత ట్రావెల్ చేసిన తర్వాత కొంచెం రెస్ట్ కోసం ఇగో గుళ్ళో వండుకున్నాడు. సరే ఏం చేద్దాం, ఒక గంట రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అవుదాం. ఓకే థ్యాంక్ యూ, బాయ్ బాయ్. వెళ్తుంటే దారిలో ఇక్కడ ఎద్దుల రేస్ జరుగుతుంది. ఎప్పుడైనా చూసినావా ఇది ఇలా జరగడం? టీవీలో సినిమాలో చూడడం తప్పించి ఎప్పుడు చూడలేదు, బట్ ఈరోజు చూద్దామని బండారా పెట్టేసి వెళ్తున్నాము. అవి చూసినారా ఎంత పెద్దగా ఉన్నాయో? నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఇంత పెద్ద ఎడ్లని. వామ్ము, టూ మచ్ ఉన్నాయి నిజంగా. ఎడ్ల పోటీ చాలా. అయ్యో అటొకటి ఇటొకటి ఫస్ట్ ఎద్దులు వస్తున్నాయి. ఒకసారి వాళ్ళని అడుగుదాం ముట్టుకోవచ్చా అని. అవి ఎంత బక్కగా ఉన్నాయి, ఎంత బాగున్నాయి. చూడు ఇవ్వన్న ఏం, నో ప్రాబ్లం కదా. సరే ఓకే ఓకే. అమ్మా అదైతే నన్ను పోవడానికే చూసింది. నేను అసలు ముట్టుకొనే లేదు, అడిగినా బట్ ట్రై చేసిన కానీ అస్సలు కాలేదు. అదేమో అంటుంది అమ్మా, గుండె ఆగిపోయింది ఒక్క నిమిషం దాన్ని చూడంగానే. టైం ఇప్పుడు ఎంత అయింది? 4:53 అయింది. ఇంకా 200 కిలోమీటర్స్ అంటే 3 అవర్స్ ఈజీగా వేసుకో. 6, 7, 8 లీస్ట్ కేస్ 9 వేసుకో. అమ్మా పొద్దున 5కి బయలుదేరినాం, ఇంతసేపా అవుతుంది ఎందుకు కాదు. కానీ గోగాల కలుద్దాం మళ్ళీ.